తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాలకు సీఎంతో పాటు పలువురు మంత్రులు ప్రమాణం చేయనున్నారు హైదరాబాద్ లోని రాజ్భవన్ లో గవర్నర్ ను కలిసిన కాంగ్రెస్ నేతలు నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలువురు ప్రముఖులకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆహ్వానాలు పంపారు తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో అరవై నాలుగు సీట్లు సాధించిన కాంగ్రెస్ గురువారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది గురువారం మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాలకు అతిరథ మహారథులు ప్రజానీకం సమక్షంలో హైదరాబాద్లోని లాల్ బహదూర్ స్టేడియం వేదికగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు సీఎంతో పాటు కొద్దిమంది మంత్రులు ప్రమాణం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో ఒకదానిపై తెలంగాణ ముఖ్యమంత్రి తొలి సంతకం చేస్తారని సమాచారం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రముఖులకు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానాలు పంపించింది ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టాన వర్గంతో పాటు పలువురు ఇతర నేతలను రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానించగా ఇండియా కూటమి నేతలతో పాటు మిగతా వారికి తెలంగాణ కాంగ్రెస్ ఆహ్వానాలు పంపింది తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు కేసీఆర్ వైఎస్ రెడ్డి స్టాలిన్ మమతా బెనర్జీ సుఖ్వీందర్ సింగ్ సిద్దరామయ్య డీకే శివకుమార్ అశోక్ గెహ్లోత్ భూపేష్ బఘేల్ అశోక్ చవాన్ చంద్రబాబు నాయుడిని ఆహ్వానించారు గతంలో పార్టీ రాష్ట ఇన్ఛార్జీలుగా పనిచేసిన నాయకులతో పాటు తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన చిదంబరం మీరా కుమారి సుశీల్ కుమార్ షిండే కురియన్ను ఆహ్వానించారు తెలంగాణకు చెందిన రాజకీయ ప్రముఖులు తెలుగు సినీ ప్రముఖులతో పాటు ఉన్నతాధికారులు మేధావులకు కాంగ్రెస్ ఆహ్వానాలు పంపింది